హలో హై వెల్కమ్ ఓల్ ది హోమ్ అండ్ వుడ్ వారిచెస్ దిస్ ఈస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ గురుకుల టీజీటీ ఆర్ పీజీటీ బయో సైన్స్ రాసేవాళ్ళు మ్యాక్సిమం రైస్ చేసే డౌట్ ఏంటంటే పెడగాజీ లేదంటే మెథడాలజీ బయోజ్ బయోలాజికల్ సైన్స్ మెథడాలజీ సంబంధించి ఏ బుక్ రిఫర్ చేయాలనేసి మెసేజ్ పెడుతూ ఉన్నారు సో నేను ఒకటైతే ఒకటి ఒక రెండు బుక్లు అయితే ప్రిఫర్ చేస్తానండి అసలు ఎందుకు నేను ఆ బుక్ను ప్రిఫర్ చేస్తున్నాను అనేది మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను సో మరి మన సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి బుక్లో ఎంతవరకు కవర్ అవుతుంది ఈ అంశాన్ని చూద్దాం ఇన్ కేస్ మనకు ఆ బుక్లో అన్ని అంశాలు కవర్ చేసినట్టు అనిపిస్తే డెఫినెట్గా మీరు ఈ బుక్ అయితే తీసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఎస్పెషల్లీ అండ్ మోర్ ఎవర్ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తున్న మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా రైట్ చూద్దాము నేను ఇక్కడ ప్రిఫర్ చేసే బుక్ వచ్చేసి పెడగోజీ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ బై డాక్టర్ ఎస్కే మంగల్ డాక్టర్ శుభ్ర మంగల్ అండ్ సో వీళ్ళిద్దరు రాశారు ఈ బుక్ని సో ఈ బుక్ చూసే కంటే ముందు అసలు మన సిలబస్లో ఏముంది పెడగోజీ బయోలోజికల్ సైన్స్ పెడగోజీలో ఏముంది సిలబస్ అనేది చూద్దాం ఒకసారి సో చాలా క్విక్గా చూద్దామండి సో ఫస్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ బయో సైన్స్ ఉంటుంది లైక్ సైంటిస్టులు ఏంటి బయోలాజికల్ సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఉంటుంది అండ్ దెన్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఎయిమ్స్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ బయాలజికల్స్ సెకండ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఎక్కడ ఏ పిడగాజీ బుక్లో కూడా ఈ టాపిక్ ఉండకపోవచ్చండి మ్యాక్సిమమ్ ఎందుకు అంటే ఇది ఎంటైర్లీ రిలేటెడ్ టు సైకాలజీ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ చైల్డ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ మనకి సైకాలజీ బుక్లో ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది థర్డ్ యూనిట్ గుర్తు పెట్టుకోండి అండ్ ఫోర్త్ వన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు కరిక్యులమ్ కరికులమ్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అంటే విధంగా నెక్స్ట్ వచ్చేసి అప్రోచెస్ అండ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ బయాలజికల్ టీచింగ్ అండి సో ఒకటి అప్రోచెస్ నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ సో మనం ఎలా చెప్పాలి టీచింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది సిక్స్ యూనిట్లో ఉంటుంది మీకు అండ్ సెవెంత్ యూనిట్లో వచ్చేసి లెర్నింగ్ రీసోర్సెస్ అండి లైక్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు ల్యాబొరెటరీస్ కావచ్చు టీచింగ్ ఎయిడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా దీంట్లో కనపడుతుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ సో అవన్నీ కూడా మనకి ఎయిత్ యూనిట్లో కనపడుతుంటాయి సో మరి ఇవన్నీ కూడా ఎక్కడ కవర్ అయ్యాయి ఈ బుక్లో కవర్ అయ్యలేదని లేదని చూద్దాం నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ డిజేబిలిటీస్ ఏదైనా ఇది కూడా మీకు మ్యాక్సిమం పిడగాయిలో దొరకమండి ఎక్కడ కూడా మీకు సో ఇది కూడా వచ్చేసి మీకు సైకాలజీ బుక్లో దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవ్రీడే లైఫ్లో వచ్చేసి బయాలజికల్ సైన్స్ ఇవి మనకు ఉన్నటువంటి టెన్ మేజర్ యూనిట్స్ ఇన్ ద పిడగోజ్ సో మరి ఈ బుక్లో కవర్ అయితేనే లేదు ఒకసారి చూసుకుందాం సో ఫస్ట్ ఇక్కడ సిలబస్ కాపీ డిస్ప్లే చేస్తుండే ఇది వచ్చేసి ఇండెక్స్ పేజెస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ బుక్ విచ్ హై హ్యావ్ షోన్ యూ సో ఫస్ట్ నేచర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ హిస్టరీ ఏది ఉన్నది కదా ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్గా మనకి బయోలాజికల్ సైన్స్ కాన్సెప్ట్ నేచర్ అనేది ఫస్ట్ యూనిట్లో కవర్ అయిపోతుంది అండ్ హిస్టరీ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ ఇక్కడ మనకి బయాలజికల్ సైన్స్ సైంటిస్ట్ల గురించి కూడా ఉందండి బయోలాజికల్ సైంటిస్ట్ సో మనకు ఎలా డెవలప్ అయింది సైన్స్ అండ్ వచ్చేసి మనకి ఇక్కడ సైంటిస్టుల గురించి కూడా దీంట్లో ఇవ్వడం జరిగిందన్నమాట ఓకేనా సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఈ యొక్క ఫస్ట్ యూనిట్ అనేది దీంట్లో కవర్ అయిపోతూ ఉంటుందండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్త్ యూనిట్ అగైన్ మనకి ఇక్కడ థర్డ్ యూనిట్ చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో ఇక్కడ టెన్త్ యూనిట్ ఏదైతే ఉందో మన సిలబస్లో బయాలజికల్ ఇన్ అండ్ ఎవ్రీ ఎవ్రీడే లైఫ్లో మనకు బయాలజికల్ సైన్స్ ఈ విధంగా యూజ్ అవుతుంది అనేది టెన్త్ యూనిట్ అండి ఇక్కడ మనకి సో దీంట్లో వచ్చేసి కంప్లీట్గా ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ సో ఇక్కడ మనకి కంప్లీట్గా ఇక్కడ కవర్ అవుతుంది ఎక్కడెక్కడ మనకి యూజ్ చేస్తున్న టెన్త్ యూనిట్ అనేది దీంట్లో థర్డ్ చాప్టర్లో మనకు కవర్ అయిపోతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంటర్ డిసిప్లిన్ లింకేజ్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అండ్ అదర్ స్కూల్ సబ్జెక్ట్స్ అంటే మన బయాలజికల్ సైన్స్ అనేది ఎలా కో రిలేటెడ్ కో రిలేటెడ్గా ఉంది వేరే సబ్జెక్ట్స్ అనేది జనరల్గా అది మనకి సిలబస్లో లేదు ఇది అవసరం లేదు ఫోర్త్ చాప్టర్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్టివ్స్ అండి సో ఇక్కడ చూసినట్లయితే మనకి సెకండ్ యూనిట్ అండి సెకండ్ చాప్టర్ పర్టికులర్గా మన సిలబస్ కాపీలో వాల్యూస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ దీంట్లో వచ్చేసి మనకి ఫిఫ్త్ చాప్టర్లో ఇది కవర్ అవుతుందండి సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ అనేది మొత్తం దీంట్లో కూడా ఆబ్జెక్టివ్స్ ఏంటి ఎయిమ్స్ ఏంటి టా ఏంటి సో కంప్లీట్గా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఫిఫ్త్ యూనిట్లో కవర్ అవుతున్నాయి అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు సిలబస్లో వచ్చేసి ఫిఫ్త్ చాప్టర్లో ఫిఫ్త్ పర్టికులర్ టాపిక్లో వచ్చేసి అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఉన్నాయండి సో అప్రోచెస్ అండ్ మెథడ్స్ వచ్చేసి దీంట్లో మనకి సిక్స్త్ యూనిట్లో కవర్ అవుతున్నాయి టెక్స్ట్ బుక్లో వచ్చేసి సిక్స్త్ యూనిట్లో కవర్ అయిపోతున్నాయి అనమాట ఇవి వచ్చేసి డిఫరెంట్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ అండి ఇవి ఇక్కడ దీంట్లో కవర్ అయిపోతున్నాయి ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఐసీటీ గురించి మెన్షన్ చేస్తానండి ఇక్కడ సెవెంత్ దాంట్లో చూసినట్లయితే మన పర్టికులర్ సిలబస్ కాపీలో సెవెంత్ దాంట్లో చూసినట్లయితే ఐసీటీ ఇన్ బయాలజికల్ సైన్స్ అనేది ఉన్నదండి సో ఇక్కడ చూడండి మనకి ఈ సెవెంత్ చాప్టర్లో ఇక్కడ కవర్ అవుతుంది యూజ్ ఆఫ్ ఐసీటీ ఇక్కడ అయిపోలేదు ఐసీటీ ఇన్ టీచింగ్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ దీంట్లో కంప్లీట్గా మనకి ఐసీటీ గురించి ఇక్కడ కవర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట సో ఇంకా డిఫరెంట్ ఐసీటీకి సంబంధించినవి మొత్తం కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి అండ్ అదేవిధంగా మనకి ఓ ఇవ్వండి ఇక్కడ ఐసీటీకి సంబంధించి సిమ్యులేషన్ ఒకటి సాఫ్ట్వేర్స్ ఒకటి యూజ్ ఆఫ్ వెబినార్స్ ఒకటి సో ఇవన్నీ కూడా మనకు ఐసీటీలో కవర్ అయిపోతూ ఉన్నాయి అండ్ వచ్చేసి ఇక్కడ మనకి మైక్రో టీచింగ్ గురించి మనకు సిలబస్లో లేదండి ఎయిత్ చాప్టర్ మనకు అవసరం లేదు చదవాల్సినటువంటి పని లేదు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ అండి సో ఇక్కడ కనపడుతుంది మనకి ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ బయాలజికల్ సైన్సెస్ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ డిఫరెంట్ డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ మనకి ఇక్కడ నైన్త్ చాప్టర్ ఏదైతే ఉందో దీంట్లో కనపడుతుందండి యూనిట్ ప్లానింగ్ లెసన్ ప్లానింగ్ అదేవిధంగా పీరియడ్ ప్లానింగ్ ఏవైతేనో అన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ అయిపోతూ ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది సిక్స్త్ పార్ట్ అండి దీంట్లో వచ్చేసి నైన్త్ చాప్టర్లో కవర్ అయిపోతూ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటెన్స్ ఇన్ పెడగాలజికల్ అనాలిసిస్ ఇన్ బయోలోజికల్ సైన్స్ సో ఇది మనకు పర్టికులర్గా ఈ టెన్త్ టాపిక్ టెన్త్ చాప్టర్ ఏదైతే ఉందో బుక్లో మెన్షన్ చేసింది ఇది మనకు సిలబస్లో లేదు సో దీని సిలబస్లో లేదు కాబట్టి దీన్ని ఎక్స్క్లూడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ కరిక్యులమ్ ఇన్ బయోలోజికల్ సైన్స్ సో మనకి ఇక్కడ పర్టికులర్గా ఈ సిలబస్ కాపీలో చూసినట్లయితే ఫోర్త్ యూనిట్ చూడండి ఇక్కడ మనకి ఫోర్త్ పర్టికులర్ టాపిక్ ఏంటో బయాలజికల్ సైన్సెస్ కరిక్యులమ్ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ సో మనకి ఇక్కడ లెవెన్త్ చాప్టర్లో ఇది కవర్ అయిపోతుందండి సో ఎలా ఉన్నది కరిక్యులం డెవలప్మెంట్ ఆఫ్ ఇక్కడ చూడండి డెవలప్మెంట్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ కరిక్యులం ఇక్కడ కూడా మనకేంటి డెవలప్మెంట్ ఉందండి దీంట్లో డెవలప్మెంట్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ కరిక్యులం ఉంది సో ఇలా మనకి డిఫరెంట్ కరిక్యులం సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఫోర్త్ దాంట్లో వచ్చేసి లెవెన్త్ యూనిట్లో మనకు కంప్లీట్గా కవర్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి కరిక్యులం గురించి సో చూడండి ఆల్మోస్ట్ మనకి ఎన్ని యూనిట్స్ కవర్ అయిపోయాయి దీంట్లో అండ్ దెన్ వచ్చేసి ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ ఇన్ బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఎక్కడ ఉన్నాయండి నేను చూసినట్లయితే మనకి లెర్నింగ్ రీసోర్సెస్లో మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్స్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడండి సో ఐసీటీ ఆల్రెడీ కవర్ అయిపోయింది మనకి ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్స్ గురించి సపరేట్ యూనిటే మనకి ఇక్కడ కనపడుతుండే ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ పేజెస్ తోటి ఫోర్టీన్ పేజెస్ ఉన్నాయండి దీంట్లో టెక్స్ట్ బుక్కి సంబంధించి ఫోర్టీన్ పేజెస్ ఇక్కడ మొత్తం కూడా టెక్స్ట్ బుక్ సంబంధించి కవర్ అయిపోతుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ సెలక్షన్ ఆఫ్ ది యూజింగ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇక్కడ టీచింగ్ ఎయిడ్స్ ఏవైతేన్నాయో మనకి టీచింగ్ ఎయిడ్స్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారండి ఇక్కడ టీచింగ్ ఎయిడ్స్ కూడా మనకి దీంట్లో కవర్ టెక్స్ట్ బుక్లో సో సిలబస్లో ఉన్న ఎవ్రీథింగ్ కవర్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోండి సో టీచింగ్ ఎయిడ్స్లో మనకి ఆడియో విజువల్ ఎయిడ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ ఎయిడ్స్తో పాటుగా మనకు బయాలజికల్ సైన్స్ ల్యాబ్స్ అనేవి కనపడుతున్నాయండి ఇక్కడ సో మన సిలబస్లో బయాలజికల్ సైన్స్ ల్యాబ్స్ కనపడుతున్నాయి అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఇంప్రూవైజ్డ్ ఆపరేటిస్ ఇన్ బయాలజికల్ సైన్స్ అది బయాలజికల్ సైన్స్లో మనకి ఇవి కూడా టీచింగ్ ఎయిడ్స్లో కానీ వచ్చేస్తుంటాయి అండ్ ఇక్కడ చూద్దాం ఇంకా బయాలజికల్ సైన్స్ ల్యాబరటరీ ఇప్పుడు చెప్పాను కదా బయాలజికల్ సైన్స్ లాబరటరీ కూడా మనకి ఇక్కడ కవర్ అవుతుంది ఇక్కడ చూడచ్చు క్లియర్గా మనకి సో బయాలజికల్ సైన్స్ ల్యాబొరేటరీ ఇక్కడ మనకి సిలబస్లో కనబడుతుంది అండ్ ఇక్కడ మనకు ఒకటి స్పెషల్ యూనిటే ఉందండి సో ల్యాబొరేటరీ ఎలా ఉండాలి దాని యొక్క ల్యాబొరేటరీ డిజైన్ ఈ విధంగా ఉండి ల్యాబ్ ల్యాబ్స్లో ఎలాంటి రకాల ల్యాబ్స్ ఉంటాయి లెక్చర్ రూమ్ కమ్ లాబరటరీ రూమ్ ఆల్ పర్పస్ సైన్స్ ల్యాబరటరీ బయాలజికల్ సైన్స్ సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాబొరటరీస్ వాటి ఒక మెజర్మెంట్స్ ఎవరిథింగ్ కూడా దాంట్లో కనపడుతూ ఉంటాయి సో మనకి ఇక్కడ బయాలజీ మ్యూజియం అనేది మన సిలబస్లో లేదు ఇది అవసరం లేదు అండ్ బయాలజీ క్లబ్ కూడా మన సిలబస్లో లేదండి ఎక్కడ కూడా మనకి బయోలాజికల్ క్లబ్ అనే సిలబస్లో కనిపించదండి సో ఉంటే మీరు చదవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేషన్ ఇన్ బయాలజికల్ సైన్స్ అండి ఇక్కడ మనకు కనపడుతుందండి ఇవాల్యుయేషన్ అనేది ఇక్కడ చూడండి ఎయిత్ టాపిక్ ఏదైతే ఉందో మన సిలబస్ కాపీలో మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ ఇన్ బయాలజికల్ సైన్సెస్ ఇక్కడ కనపడుతుంది ఇవాల్యుయేషన్ ఇన్ బయోలోజికల్ ఇక్కడ మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ ఇవాల్యుయేషన్ అనేది కనపడుతుందండి సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ టెక్నిక్స్ ఏంటి అండ్ టూల్స్ ఏంటి మొత్తం కూడా కనపడుతుంటాయి అండ్ ఇక్కడ చూసినట్టుగా మనకి సీసీ గురించి మెన్షన్ చేసేయండి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ రెవల్యూషన్ సో దీంట్లో మనకి ఫార్మాటివ్ సమ్మెటివ్ అసెస్మెంట్ ఏవైతే ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి అండ్ వచ్చేసి ఎస్పెషల్ మన సీసీ మీద అంత ఫోకస్డ్గా లేరు దీంట్లో ఈ టెక్స్ట్ బుక్లో సీసీ గురించి దాంట్లో ఉన్న అకాడమిక్ స్టాండర్డ్స్ ఏవంటనేది ఇంకా వేరే ఏదైనా రెఫర్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఇవాల్యుయేషన్ బయోలోజికల్ సైన్సెస్ అండి అండ్ దెన్ డయాగ్నోస్టిక్ టెస్టింగ్ జ్యూల్స్ ఇంకా ఇవనేది మన దాంట్లో లేవు సో ఇక్కడ ఫైనల్గా చూసినట్లయితే ఓవరాల్గా మనకి ఏమేం కవర్ అయ్యే టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ది నేచర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ కవర్ అయిపోయిందండి వాల్యూస్ సేమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కవర్ అయిపోయి అండ్ ఇక్కడ థర్డ్ యూనిట్ ఏదైతే ఉందో థర్డ్ టాపిక్ ఏందో చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ బయాలజికల్ సైన్స్ అనేది ఇక్కడ జనరల్గా ఇక్కడనే కాదండి ఏ టెక్స్ట్ బుక్లో కూడా నాకు తెలిసి దొరకదు డెఫినెట్గా మనం సైకాలజీ బుక్ చూడాల్సిందే లేదంటే ఇంకా హైలీ ప్రొఫెషనల్ బుక్ ఏదైనా ఉంటే చూస్తే దొరుకుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్లో మనకు బయాలజికల్ సైన్స్ కరికులం గురించి కవర్ అయిపోయింది అండ్ అప్రోచెస్ అండ్ మెథడ్స్ టెక్నిక్స్ ఇది కవర్ అయిపోయింది అండ్ ప్లానింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఇది కవర్ అయిపోయింది అండ్ దెన్ లెర్నింగ్ రీసోర్స్ ఏవైతేనో దీంట్లో కూడా మనకు బయాలజికల్ సైన్స్ ల్యాబ్స్ కావచ్చు టీచింగ్ ఎయిడ్స్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ బుక్స్ కావచ్చు ఐసీటీ కావచ్చు ఇవన్నీ కూడా కవర్ అయిపోయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్ ఇన్ బయాలజికల్ సైన్స్ ఇది కూడా కవర్ అయిపోయింది అండ్ ఇక్కడ సీసీఈలో అకాడమిక్ స్టాండర్డ్స్ మాత్రం ఇక్కడ ఇవ్వలేదండి అది ఒకటి చూసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి టూల్స్ అండ్ టెక్నిక్స్ వాల్యూషన్ అక్కడ ఇచ్చాడు అచీవ్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇక్కడ డై డయాగ్నోస్టిక్స్ ఇక్కడ ఇచ్చాడండి సారీ ఇది కంపల్సరీ చదవాల్సిందే ఇక్కడ చూడండి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫ్రమ్ అచీవ్మెంట్ టెస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఇది కవర్ అయిపోతుంది మనకి దీంట్లో సో యాక్చువల్గా ఇది నేను వేరే అనుకున్నానండి సో ఈ అచీవ్మెంట్ టెస్ట్ ఏవైతే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు క్లియర్గా నైన్టీన్త్ యూనిట్ అండి దీంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి లర్నింగ్ డిజేబిలిటీస్ ఏవైతేనో ఇది మనకి కవర్ కాదండి మ్యాక్సిమమ్ ఎక్కడ కూడా ఏ పెడగాజీ బుక్లో కూడా దీన్ని కవర్ చేయాలి స్పెసిఫిక్గా దీన్ని బేస్ చేసుకొని ఏమైనా డిజైన్ చేసి అక్కడ తయారు చేసాము కానీ బట్ యూ హ్యావ్ టు రిఫర్ అదర్ బుక్ ఫర్ దిస్ సో ఇక్కడ థర్డ్ యూనిట్ చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ ఏదైతే ఉందో సో దానికి డెఫినెట్గా సైకాలజీ బుక్ చదవాల్సి ఉంటుంది అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ అండ్ డిఫికల్టీస్ వచ్చేసి మనకి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి బీఎడ్లో డిఎడ్లో బుక్స్ ఉంటాయ్ డెఫినెట్గా అది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అండ్ లాస్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్ ఎవ్రీడే లైఫ్ అనేది ఇది కూడా ఈ బుక్లో కవర్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి ఒక నైంటీ ఫైవ్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది దీంట్లో మ్యాచ్ అవుతూ ఉంటుండే సో కాబట్టి బుక్ అనేది మీరు ఇంకా వెనక ముందు ఆలోచించకుండా తీసుకోవచ్చండి కంపల్సరీ మీకు మ్యాక్సిమం ఇది సిలబస్ కాపీ సిలబస్ కాపీలో ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేస్తున్నాం కాబట్టి సిలబస్ కాపీలో ఒక రెండు ఇస్తే మొత్తం కూడా టెక్స్ట్ బుక్లో అనేది మీకు దొరుకుతుంది కాబట్టి మీరు దీన్ని తీసుకోవచ్చండి అమెజాన్లో అవైలబుల్గా ఉంది అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇంకొక బుక్ కూడా నేను ప్రిఫర్ చేస్తానండి ఇది కూడా మీరు చూడొచ్చండి ఇది వచ్చేసి ఆర్లాల్ ఎడ్యుకేషనల్ పబ్లికేషన్స్ అండి బుక్ మ్యాన్ పబ్లిషర్స్ ఇది ఇది మీరు చూడొచ్చు దీని యొక్క ఆథర్ వచ్చేసి మనకి కులశ్రేష్ఠ అరుణ్ కుమార్ కులశ్రేష్ట వీళ్ళిద్దరు ఇద్దరు కూడా డాక్టర్ సెవిల్ సో వీళ్ళిద్దరు రాశారండి ఇది ఒకటి బుక్ చూసుకోండి ఇది కూడా అమెజాన్లో ఉంటుంది దీనికి కూడా ఇండెక్స్ పేజెస్ పెట్టాడండి దాంట్లో అమెజాన్లో ఇండెక్స్ పేజెస్ పెట్టాడు సో ఇండెక్స్ పేజెస్ ఒకసారి చూసుకోండి సిలబస్తో కంపేర్ చేస్తుంది నేను కంపేర్ చేస్తాను ఆల్రెడీ సో బట్ ఇట్ విల్ బికమ్ లెందీ సో ఇంకా ఈ వీడియో చాలా బోరింగ్గా అనిపిస్తుంటుంది కాబట్టి ఒకసారి దీంట్లో ఇండెక్స్ పేజీలు మీరు సిలబస్ కాపీ ఉందో ఆ ప్రింట్ తీసుకోండి డెఫినెట్గా అది పెట్టుకోండి రెండు కంపేర్ చేసుకోండి మీకు ఏది గుడ్ మంచి ఆల్మోస్ట్ ఆల్ రెండు నేను సేమ్ ఉన్నాయండి అన్నీ చూశాను నేను సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉన్నాయి సో మనకు ఫస్ట్ చూపించిన బుక్లో ఏంటంటే ఇంకా చాలా క్లారిటీగా ఇచ్చాడనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇచ్చాడనమాట లైక్ టెక్స్ట్ బుక్స్ కావచ్చు బయాలజీ ల్యాబొరేటరీస్ కావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసీటీ కావచ్చు సపరేట్ యూనిట్స్ అనే ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేబీ ఇన్ డీటెయిల్గా ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను సో మీరు ఖచ్చితంగా ఈ బుక్ను ప్రిఫర్ చేయొచ్చండి ఏ బుక్ అని చూసినట్లయితే పెడగాజీ ఆన్ పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ బై ఎస్కే మంగల్ అండ్ శుభ్ర మంగల్ అండి సో వీళ్ళిద్దరు వస్తుంది అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది సో మీరు తీసుకోవచ్చు అండ్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో ఈ బుక్కు సంబంధించింది ఇది తీసుకోవచ్చు అండి రైట్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు అని అందుకనే నేను మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక సెషన్ మొత్తం దీనికి అయిపోయిందన్న ఒక పూట మొత్తం కూర్చొని దీంట్లో ఉండే ఇండెక్స్ పేజీలు తీసుకున్నాను ప్రింట్ తీసుకున్నాను ప్లస్ అదేవిధంగా మన సిలబస్ కాపీ దగ్గర పెట్టుకుని కంపేర్ చేసుకున్నాను నాకైతే చూసినట్టు బుక్లో నేను చాలా బుక్లు చూసాను బట్ ఇది బెటర్గా అనిపించిందని యూ కెన్ గో ఫర్ ఇట్ రైట్ ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి పెడుగా జీఫ్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ అండి రైట్ దీంతోపాటుగా డిస్క్రిప్షన్లో మన యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది అందుబాటులో ఉంది డెమో వీడియోస్ కూడా ఉన్నాయి మన యాప్లో వచ్చేసి గురుకుల అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అంటే గురుకులకు సంబంధించిన పూర్తి స్థాయి కాదండి డిఎస్సి స్కూల్ వస్తున్న బయస్కి సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్ అయితే పూర్తి ప్యాకేజ్ అందుబాటులో ఉంది డెమో వీడియోస్ చూడండి మీకు ఓకే అంటే దెన్ యూ క్యాన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్ అండ్ మోర్ ఓవర్ ఇంకా జేఎల్ జూవాలజ్జీ అండి ఎస్పెషల్లీ జేఎల్ జువాలజీకి సంబంధించినప్పుడు క్లాస్ అవుతున్నాయి ఎవరైనా జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది జేఎల్ జువాలజీ ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ గురుకులకు యూజ్ అవుతుందండి థర్డ్ పేపర్లో మీకు హండ్రెడ్ మార్క్స్కి సరిపోయేంతగా ఇది ఖచ్చితంగా మన క్లాస్ అనేవి అందుబాటులో ఉంటాయి సో డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి అండ్ ఫర్దర్గా ఇంకా దీని పెడగాజీకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయండి బట్ దే ఆర్ ఇన్ తెలుగు డెమో వీడియోస్ ఉన్నాయి డెమో వీడియోస్ చూడండి డెమో వీడియోస్లో బోర్డ్ పైన మాక్సిమం ఇంగ్లీష్లో రాశాను నేను ఇంగ్లీష్ టర్మ్స్ యూజ్ చేశాను బట్ చెప్పడం మాత్రం తెలుగులోనే చెప్పాను మీకు మెథడాలజీ కూడా ఓకే అనుకుంటే డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి ఇన్ కేస్ మీకు ఓకే అనుకుంటే దెన్ యూ గో ఫర్ ద కోర్స్ సో ఆ కోర్స్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంటుంది అండ్ డిఎస్సి ఎయిత్ నైన్త్ టెన్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి కాంటెంట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది మన దాంట్లో సో అది కూడా మీరు డెమో వీడియోస్ ఉన్నాయి డెమో వీడియోస్ చూడండి డెమో వీడియోస్ చూసిన తర్వాతనే మీకు ఓకే అని కూడా తీసుకోవచ్చు రైట్ దిస్ ద వాట్ అబౌట్ ద పెడగోజిఫ్ బయాలజికల్ సైన్స్ రైట్ ఐ విషో ఆల్ ద సక్సెస్ మీట్ ఈస్ ఎ నెక్సెషన్ అండ్ నెక్సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే